नमस्कार मंथनाल मद्दय्य वार्तलकु मी अंदर कूडा स्वागतं पलुकुतुन्नाडु मंथनाल मद्दय्य इगो वर्क फ्रम होम उंटप्प इगो इक्कड ఎవ్వరు కట్టపడక్కర్లేదంట. మెట్రో రైళ్లు సిటీ బస్సుల కోసం ఉరుకులు పరుగులు ఉరుకుదామని అసలు అక్కర్లేదంటబ్బా. ఇగో ఎంచక్క ఇంట్లో కూర్చొని పని చేయాలంట. ఏందే ఏందప్పో కరోనా మళ్ళీ వచ్చిందేమో అని భయపడుతుండరా? అది కాదప్పా, మన దేశ రాజధానిలో తిరోగమన రాజకీయ పౌనాలే కదప్పో. వాతావరణంలో ఇదో ఓయబ్బో వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయంట. అదే మన కేజ్రీవాల్ అన్న బీజేపీ ప్రభుత్వంపై ఒకటే సెటర్లు విసురుతున్నాడు, ఒకటే దుయ్యబడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలన్నీ కలుషితమైనవని, తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ పక్కా ప్లాన్ వేసిందని గతంలో చెప్పినాడు కదప్ప. ఇప్పుడేమో రాజధాని నగరంలో వీస్తున్న గాలిలో చాలా కలుషితమైన పదార్థాలు చేరి గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోయాయంటబ్బో. దీంతో గాలి నాణ్యత సూచి 450 దాటిందంట. కారణం ఏమిటో అని చూస్తే ఢిల్లీకి దగ్గరలో ఉన్న పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలని, అదే ఏమేమో ఉంటాయి కదా అట్లాంటి పంటల వ్యర్థాలని ఎక్కువ తగలబెట్టడమే అని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఒకటే విమర్శలు గుప్పించినారు. ఇదా తీవ్ర వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడం, ఇవన్నీ కూడా చూసుకొని స్కూళ్లకు ఆఫీసులకు అన్నిటికీ కూడా ఏమప్పో సెలవు ప్రకటించిందంట ఆమ్ ఆద్మీ ప్రభుత్వము. ఇంకా ఈ మధ్యనే పంజాబ్ లో కూడా మన ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగురేసింది కదప్పో. అక్కడ వ్యర్థ పదార్థాలు ఎక్కువ అంటబెడుతున్నారటప్ప. అందుకే ఈ సమస్య ఓ అన్ని పార్టీ వాళ్ళు కూడైకొస్తుండ్రు. వాయు కాలుష్యాన్ని కూడా పార్టీని నిందించడం సరికాదు కదప్ప కేజ్రీవాల్. ఇది ఆయన చెప్పినాడు మరే. ఈ డైలాగు మర్చిపోయినారాప్ప. అందుకే మన కేసీఆర్ అన్న ఇట్రావయ్యా ఇట్రా అంటూ మన కొప్పుల ఈశ్వరన్నను ఆయన కుడి వైపునకు పంపిండు. ఇంతలోనే మన ప్రతిపక్షములు ఊరుకుంటారా? ఏందే ఒకటే ట్రోలింగులు వారిని పాసుగోలా. ఏందే మన పెద్ద తన మంత్రిని చక్కగా కూర్చోవయ్యని సర్ది చెప్పితే రచ్చ చేస్తున్నారు మన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతకో విషయం ఏంటా అంటే, నిన్న పొద్దుగాల ప్రగతి భవన్లో ఓ సభా సమావేశం ఏర్పాటు చేసుకున్నారప్ప. అందులో సభావేదికపై కుర్చీలు వేసినారప్ప. వేదిక అన్నక్క కుర్చీలు వేస్తారు కదా, అట్టనే వేసినారు. మన కేసీఆర్ అన్న వచ్చిండప్పుడే మంత్రులు ఓవైపు ఎమ్మెల్యేలు మరోవైపు కూర్చొని చెప్పిండ్రు. ఇక అక్కడికి మన మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా వచ్చినాడు. ఇట్రాబయ్యా ఇట్రా చెప్తే నీకు అర్థం కాదా అన్న మాటలు అనిండు. అంతే మన ప్రతిపక్షముల్లో దళిత వర్గానికి చెందిన మంత్రిని అవమానించాడని అబ్బాబ్బాబ్బాబ్బో ఒకటే గగ్గోలు పెడుతున్నారు. దీనికే మన మంత్రి అదేప్ప కొప్పుల ఈశ్వరయ్య మా కేసీఆర్ అన్న మా కుటుంబంలో ఒక పెద్ద, అంటే తండ్రితో సమానము అంటూ సర్దుకొని వచ్చిండు. ఇదే విషయము అందుకే చెప్తారు ఏమప్పో తొందర పడకురా అలుసయ్యేవు అని ఊరికే అన్నారు మన పెద్దలు. ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకొని నోరు పారేసుకోవాలని తెరాస పార్టీ వాళ్ళే గొనుక్కుంటున్నారు మరే. ఏమప్పో ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఇదిగా బోడిగుండంత సుఖం లేదన్న విషయము మడోడికి తెలిసినట్టుందప్పో. ఇగో పీకల దాకా తాగితే గోతిలో పడిన కైపెక్కుతుందా, పాపం ఫుల్గా కొట్టే రైట్ రూటులో పోయినా ఎక్కడైతే ఆగడకూడదో అక్కడే ఆగి నానా రభస చేసినారయ్యో ఆ కుర్రోళ్ళో. ఇదా అసలు విషయం ఏందంటే మన కుర్రోళ్ళు చేసిన పనికి ఓ అబ్బా 2 రాష్ట్రాల్లో అల్ల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 
అధికార పక్షము లోకపక్క ప్రతిపక్షమైన జనసేన అధినేత అదే ఎవరో మన పవన్ కళ్యాణ్ అన్న బెదిరించారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కి నిర్వహించినారంట ఈ విషయం తెలిసే పాపం మన పవన్ కళ్యాణ్ పై చాలా మంది సింపతి చూపించినారప్ప ఆ మన బీజేపీ నాయకులు కూడా ఇదిగో పవన్ కళ్యాణ్ పై చెయ్యి వేస్తే తాట తీసేస్తామన్నారు ఇంకా సోషల్ మీడియాలో ఆ విషయం ఎబ్బో 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 తెగవరేలైపోయింది పవన్ అన్న అభిమానులు జనసేన కార్యకర్తలు తెగ హైరాణ పడ్డారప్ప అంతేకాదు మన తెలుగుదేశం పార్టీలు అయితే ఇగ మా పవన్ అన్న ఆయనకి ఏమన్నా జరిగితే ఊరుకుండేది లేదంటో ఎబ్బా చాలా గర్జించినారు ఒక్కసారి పవన్ అన్నపై ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో ఏందో అని చెప్పి ప్రజలందరూ చాలా గుసగుసలాడుతున్నారప్ప మొత్తానికి రెండు రోజులుగా సాగిన ఈ వేడి వేడిగా సాగిన సినిమాకు ఎండింగ్ పడిందప్ప అదే హైదరాబాద్ పోలీసు వాళ్ళు మన పవర్ స్టార్ అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను హత్య చేయడానికి ఎలాంటి రెక్కి నిర్వహించలేదని తెలిసి చెప్పేసినారప్ప ఏది ఏమైనా విషయం తెలుసుకొని నోరు విప్పాలి గానే పవర్ ఉందని పంచులు వేయకూడదప్పో ఇగో కడివేడు గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకవే అన్నట్టు ఎవయో అన్ని ఉన్నా మాట్లాడే గొంతు లేకపోతే అందరికీ లోకువే కదప్ప కానీ ఒక్కసారిగా మూగబోయిన గొంతు సవరించుకుని శిలక పలుకులు పలికిందప్పో అంతే ఇక ఊరు ఊరంతా అవాక్కైపోయారు ఇదే యాడో జరిగిందనుకున్నారు అందులో సినిమాలో జరిగిందనుకున్నారప్పో నిజంగా జరిగిన ఉదంతం ఇది ఎక్కడనుకుంటున్నారు అదేనప్ప నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో జరిగిన వింత సంఘటన ఇది ఇగో మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజమంట పాపం షాక్కు గురైన సుజాత అనే అమ్మాయికి తన 7 ఏళ్ల వయసులో గొంతు మూగబోయింది తర్వాత 12 ఏళ్లకు మరలా గొంతుతో మాట్లాడుతుంది ఇగో వడ్డించేవాడు మనోడైతే ఏమప్ప ఆఖరి బంతిలో ఉన్నా కూడా అన్ని అందుతాయన్నట్లు అదే ఆ దైవానుగ్రహం ఉంటే ఎప్పటికైనా మనో సంకల్పం తీరుతుందప్ప ఇదే జరిగింది మళ్ళీ ఈ అమ్మాయి విషయంలో అసలు విషయం ఏంటంటే మెండోరా గ్రామంలో ఉన్న సుజాతకు తన 7 ఏళ్ల వయసులో ఒకరోజు అమ్మమ్మ చనిపోయిందంట అదే ఆ మరణ వార్త విని వెక్కి 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 ఏడ్చిందంట అంతే మధురంగా మాట్లాడే గొంతు ఒక్కసారిగా మూగబోయింది ఆ తర్వాత ఎంతమంది డాక్టర్లను చూపించినా ఫలితం లేకుండా పోయిందప్ప ఎన్నో దేవుళ్లకు కూడా మొక్కులు మొక్కుకుందంట కానీ శివరకు ఏమీ చేయలేక మిన్నకుండిపోయినారు పాపం అయితే ఇది చాలా విచిత్రమైనదప్పో చిత్ర విచిత్రాలు చేస్తదప్ప గొంతు పోయిన 12 ఏళ్ల తర్వాత ఒకరోజు తన గొంతుతో అమ్మా అని నాన్న అని చుట్టుపక్కల వారందరినీ నోటితో పిలిచిందప్ప అంతే ఊరు ఊరంతా ఒక్కటే ఆశ్చర్యపోయింది దీనికి కారణం ఏమిటో డాక్టర్లు కూడా చెప్పలేకపోయినారంటప్ప ఇదే విషయం మరి ఇదే ఇవాళ మంతనాల మధ్య వార్తలు విశేషాలు ఏమప్పో నాకే శనిగిపోయే పని ఉంది మరి అదే ఆ షన్నులు ఈ షన్నులు మార్చుకోకుండగా వన్ టీవీ న్యూస్ చూసుకుంటూనే ఉండండి అప్పుడు.